ఈ ప్రశ్నించే తత్వం, నిలదీసే స్వభావం, ఈ హాట్ హాట్ కమెంట్స్, తీవ్ర పదజాలం, ఇవన్నీ కృష్ణ వాటర్ తాగడం వల్ల వస్తాయంటారా? నేను ఒక మాట అడుగుతాను, ఏ న్యాయమూర్తి అయినా తీర్పు తెలుగులో ఇస్తారా? కృష్ణా జిల్లా నేతలంతా కూడా మూడు క్యాపిటల్స్ అనే దానికి చాలా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు రాజీనామాలు చేయబోతున్నారు, పార్టీని వీడి వెళ్ళిపోబోతున్నారు ఇది కనుక ఫిక్స్ అయితే అనేది ఆంధ్రజ్యోతి కథనం. ఏమంటారు మీరు? ఈ మధ్య రీసెంట్గా మీరు ఒక కామెంట్ చేశారు, వైసీపీ తరపున లోకేష్ మీద ఒక గ్రామ వాలంటీర్ని నిలబెట్టి గెలుస్తాము అని చెప్పి. ఏంటి అసలు మీకు అంత ధైర్యం? అతని మీద నమ్మకం లేదు. 100కి 100 పాళ్ళు అతను ప్రజాసేవ చేయగల సత్తా లేదు. ఆయన ఒక్క ట్వీట్ చేస్తే వైసీపీ వణికిపోతుందని, నెక్స్ట్ ఎలక్షన్స్లో నేను ఒక్కడిని చాలు వైసీపీ పార్టీని మొత్తం స్వీప్ చేయడానికి అని చెప్పేసి అన్నారు. తట్టుకోగలరా మరి ఆయన దాటిని? ప్రపంచమే మొత్తం ఆర్థికంగా నష్టపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సంక్షేమ పథకాలకి ఎక్కడా లోటుపాటు జరగకుండా ఎవ్రీ మంత్ చెప్పిన టైంకి వాళ్ళకి డబ్బులు వేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి అందుతూ ఉన్నాయి సంక్షేమ పథకాలు. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పటికే చంద్రబాబు నాయుడికి వ్యవస్థల్ని బాగా మేనేజ్ చేస్తాడు చంద్రబాబు అనే పేరుంది. ఇది ఆయన మేనేజ్ చేస్తున్నందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుంది అనుకోవాలా, లేక ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో తప్పుంది అనుకోవాలా? చంద్రబాబు నాయుడు లాంటి సికండులు, రాక్షసులు మమ్మల్ని ఏమి చేయలేక, మేము ఇచ్చే ఇళ్ల స్థలాలు వాళ్ళకి చెందకూడదని చెప్పేసి కొంతమంది సికండుల్లాగా కోర్టులకు వెళ్తూ ఉన్నారు. అంటే కోర్టులను అడుగుతూ ఉన్నాను, వ్యవస్థలను అడుగుతూ ఉన్నాను, వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళని కూడా అడుగుతాను మీ ద్వారా. ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వటం తప్ప. మీకు ఎక్కడ ల్యాండ్ దొరికితే ఆ ఏరియాలో వాళ్ళకి పనిచేయచ్చు కదా, ఎందుకు అంతా కలిపి ఒకేసారి పెట్టుకుంటున్నారు అనేది ప్రజల నుంచి వస్తున్న స్పందన. లోకేష్ వాళ్ళ బాబు అంటే వాళ్ళ నాన్నలాగా ఏమి వాళ్ళ మామ దగ్గర నుంచి పార్టీని లాక్కోవాలా, జెండాను లాక్కోవాలా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లాక్కోవాలా? ఇది ఒక వీరుడే చేయగలడు. ఆ వీరుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజధాని అని పేరు చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన మోసం కన్నా రాజధాని, నిజమైన రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేయకూడదు. అసలు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో పనికొస్తావా లేదా, ప్రతిపక్ష నాయకుడు పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తున్నాడా లేదా అనే దాని మీద ఒక రెఫరెండం కాదు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.